బయట ఛాయ్ ఎంతండి? ఏ ఇరానీ కేఫ్లో తాగినా మామూలు స్టీల్ బండి దగ్గర తాగినా దాదాపు 6 రూపాయల నుంచి 10 రూపాయల వరకు ఉంటుంది కదా. కానీ అక్కడ మాత్రం మంచి ఛాయ్, క్వాలిటీ ఉన్న ఛాయ్ మాత్రం కేవలం రూపాయే. మరి చికెన్ బిర్యానీ కానీ మామూలు బిర్యానీ కానీ ఎక్కడన్నా తిన్నా సుమారుగా 100 రూపాయలు కాదు, 150 రూపాయలు కాదు, మినిమంగా కమ్సే కమ్ చూసుకుంటే 80 రూపాయలు ఉంటుంది మినిమంగా. ఇంకొన్ని చోట్ల ప్యారడైజు, స్వాగత్ ఇలాంటి పేరెన్నికి కన్నా టేస్టీ రెస్టారెంట్లో ఇక మీకు చెప్పక్కనే లేదు. బిల్లు చూస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ అక్కడ చికెన్ బిర్యానీ మాత్రం 51 రూపాయలు మాత్రమే. అలాగే వెజిటేరియన్ థాలి మీరు ఎక్కడైనా చూసుకున్నా కానీ మినిమంగా 100 రూపాయలు ఉంది, 80 రూపాయలు ఉంది కొన్ని చోట్ల మెస్సులో భోజనం చేస్తే. ఇంకా బాగా చెప్పాలంటే 120 రూపాయలు ఉంటుంది మినిమంగా. కానీ అక్కడ కేవలం 12 రూపాయల 50 పైసలు మాత్రమే. సరే ఇంతకీ ఇంత తక్కువ రేటులో ఇవన్నీ ఎక్కడ లభిస్తున్నాయి అనే ఆలోచన వచ్చింది కదా. వెంటనే వెళ్ళిపోవాలన్న ఆలోచన కూడా వచ్చి ఉంటుంది, అసలు ఇంత తక్కువ రేట్లలో ఎక్కడ లభిస్తున్నాయి ఈ ఆహార పదార్థాలు అనే విషయం తెలుసుకుందాం. సో ఈ వీడియోలోకి లేట్ లేకుండా ఎంటర్ అయిపోదాం. లెట్ అస్ స్టార్ట్. వెల్కమ్ టు సెల్యూట్ ఇండియా కేఎస్ఆర్ ఛానల్. జర తెలుసుకుందాం అనే ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ ఒక కొత్త విషయాన్ని, ఇంట్రెస్టింగ్ విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా అక్కడ క్యాంటీన్లో ఉన్న రేట్ల పట్టికని చదువుతాను, వినండి. ఇక్కడ పాయింట్లు రాసి పెట్టుకున్నాను. సో అక్కడ రేట్ లిస్టులోని రేట్ టీ 1 రూపాయి, సూపు ఎనీ వెజిటేబుల్ సూప్ ఉంటుంది కదా కాన్ఫ్లెక్స్ కానీ అవన్నీ కానీ సూప్ వచ్చేసి 5 రూపాయల 50 పైసలు మాత్రమే. అలాగే దాల్ అంటే ఒక కటోరీలో దాల్ ఇస్తారు, ఆ దాల్ వచ్చేసి కేవలం 1.5 రూపాయి అండి, 1.5 రూపాయి. ఇక వెజిటేరియన్ థాలి అంటే ఒక దాల్ ఇస్తారు, దీంట్లో సబ్జీ ఇస్తారు, 4 చపాతీలు ఇస్తారు, అలాగే వైట్ రైసు, తర్వాత పుల్కా కూడా ఇస్తారు, తర్వాత కర్డు, అదేవిధంగా ఒక సలాడ్ ఇస్తారు. సలాడ్ అంటే వెజిటబుల్ సలాడ్, దీనికి బదులుగా ఒక సాంబార్ కూడా, రసం కూడా ఉంటుంది. ఇక్కడ ఈ క్యాంటీన్లో లభించే వెజిటబుల్ థాలి యొక్క ధర మాత్రం 12 రూపాయల 50 పైసలు మాత్రమే. అలాగే ఇక నాన్ వెజ్ థాలి, దాంట్లో చపాతీతో పాటు మామూలు సబ్జీ బదులు చికెన్ కర్రీ ఇలాంటివి ఇస్తారు, దాని ఆ రేటు మాత్రం 22 రూపాయలు, అది కూడా తక్కువే 22 రూపాయలు. సో కర్డు రైస్ వచ్చేసి 11 రూపాయలు. మనకి ట్రైన్లో 150, 160, 170 ఉంటుంది. మామూలుగా మన బజార్లో కానీ ఎక్కడన్నా మన సిటీలో కానీ ఎక్కడైనా కానీ కర్డు రైస్ వచ్చేసి ఈజీగా ఎక్కువ ఉంటుంది, 100 రూపాయలు తక్కువ ఉండదు. ఇక్కడ మాత్రం 11 రూపాయలు మాత్రమే. అలాగే వెజిటబుల్ పులావ్ ఎంత అనుకుంటున్నారు? 50, 60 అనుకుంటున్నారా? కాదండి, 8 రూపాయలు మాత్రమే. సో చికెన్ బిర్యానీ, ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ వీడియో ఇంట్రడక్షన్లో చికెన్ బిర్యానీ ఎక్కడ ఉన్నా కానీ మినిమం 80 రూపాయలు, లేదు అంటే 100 రూపాయలు 150 రూపాయలు అలా ఉంటుంది. ఇక్కడ మాత్రం చికెన్ బిర్యానీ ధర కేవలం 51 రూపాయి మాత్రమే. అలాగే ఫిష్ కర్రీ అండ్ రైస్, ఫిష్ కర్రీతోటి రైస్, వైట్ రైస్ ఇస్తాడు, దీని ధర ఎంత అనుకుంటున్నారు? 13 రూపాయలు, మస్తు తక్కువ ఉన్నాయి కదా. అలాగే రాజ్మా రైస్ ఉంటుంది, బాస్మతి రైస్ టైప్లోనే రాజ్మా రైస్, రాజ్మా రైస్ ఇక్కడ 7 రూపాయలు మాత్రమే. అలాగే టమాటో రైస్ 7 రూపాయలు. ఇవన్నీ కూడా బాస్మతి రైస్తో చేసిన వివిధ రకాల రైస్ ఐటమ్స్ అనమాట, అది కూడా టమాటో రైస్ 7 రూపాయలే. ఫిష్ ఫ్రై ఇస్తారండి, 17 రూపాయలు మాత్రమే. సరసమైన ధరలు అంటే ఇవే అనమాట. సో చికెన్ కర్రీ, స్పెషల్గా మీకు వైట్ రైస్ తీసుకుని చికెన్ కర్రీ తినేవాళ్ళు ఉంటారు కదా ఇంట్రెస్టింగ్గా, సో చికెన్ కర్రీ రైస్ కేవలం 20 రూపాయల 50 పైసలు మాత్రమే. అలాగే చికెన్ మసాలా
ఉంటుంది. ఆ చికెన్ మసాలా ఐటమ్ ధర 24 రూపాయల 50 పైసలు మాత్రమే. అలాగే బటర్ చికెన్ ఉంటుంది, బటర్ చికెన్ 37 రూపాయలు. అలాగే ఒక చపాతి బజార్లో ఇప్పుడు మనం కర్రీస్ ప్యాంట్లో కానీ మన స్ట్రీట్ ఫుడ్స్లో కానీ పెద్ద పెద్ద రెస్టారెంట్లో కానీ మినిమంగా చపాతి అంటే 20 రూపాయల నుంచి 40 రూపాయలు 50 రూపాయల వరకు ఉంటుంది. సుమారుగా యావరేజ్గా లెక్కేసుకున్నా కానీ 10 రూపాయలు 15 రూపాయలు ఉంటుందండి చపాతి. ఇక్కడ మాత్రం 1 రూపాయి మాత్రమే. అలాగే రైస్ ఒక ప్లేట్ రైస్ ఎంత అనుకుంటున్నారు? 2 రూపాయలే. ఇదివరకు 2 రూపాయల కిలో బియ్యం లాగా బియ్యమే కిలో 2 రూపాయలు అంటే రైసే వస్తుంది ఒక ప్లేట్ రైస్, ఇక్కడ 2 రూపాయలు మాత్రమే. దోశ మినిమంగా బయట 25 రూపాయలు, దాంట్లో రకరకాల అవన్నీ వేస్తున్నా కానీ ఈజీగా 30-40 రూపాయలు ఉంటుంది. ఇక్కడ దోశ కేవలం 4 రూపాయలు మాత్రమే. అలాగే కీర్, ఒక కటోరీ కీర్ ఇస్తారు ఇక్కడ, అది వచ్చేసి 5 రూపాయల 50 పైసలు. అదేవిధంగా ఫ్రూట్ కేక్ ఉంటుందండి, ఈ ఫ్రూట్ కేక్ ధర 9 రూపాయల 50 పైసలే, బయట 25-30 రూపాయలు ఉంటుంది. ఫ్రూట్ సలాడ్ అంటే రకరకాల వెజిటబుల్ ఫ్రూట్స్ కట్ చేసి సలాడ్ చేస్తారు కదా, అది బయట కూడా బాగానే ఎక్కువ ఉంటుంది, బయట వాచిపోతుంది ఇవన్నీ రేట్లు కూడా. అయితే ఇక్కడ మాత్రం 7 రూపాయలు మాత్రమే. ఇంతకీ ఇది ఎక్కడని మీకు అనిపిస్తుందా? ఇంతకీ అన్ని ధరలు చెప్తున్నా సరే అసలు ఇంతకీ ఎక్కడ బాబు రెస్టారెంట్ అంటారా? ఇది క్యాంటీను, ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంటు భవనంలో గల క్యాంటీన్లోని ధరల పట్టిక. ఇవన్నీ కూడా ఆ క్యాంటీన్లో ఇప్పటికీ లేటెస్ట్ అన్నమాట. ఇదివరకు ఇంకొంచెం తక్కువగా ఉండేవి, ఇది లేటెస్ట్ రేట్లు నేను సెట్ చేసి దొరకపుచ్చుకున్నాను. పాపం అక్కడ అందరూ కూడా పేద ప్రజల ప్రతినిధులే, బడాబడా సాములు ఆ సాములు ఉన్నారు. నిజంగా ఇలాంటి ధరలతోటి క్యాంటీనో లేకుంటే మెస్సో పెడితే పేద ప్రజలకి అదేవిధంగా మధ్యతరగతి వాళ్ళకి ప్రజలకి బాగా ఉపయోగపడుతుంది. ఈ మధ్యనే అన్నపూర్ణ అని చెప్పేసి అక్కడ అన్న అని చెప్పేసి మెస్సులు స్టార్ట్ అయ్యి నిజంగా అది చాలా హర్షణీయం, ప్రోత్సహించదగ్గ పని రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి, నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇది మాత్రం ఢిల్లీలో పార్లమెంటు భవనంలోని క్యాంటీన్లోని వివరాలు. అయితే అక్కడ నిజంగా ఓపెన్గా మాట్లాడుకుంటే బడాబడా సాములు ఉంటారు, రెస్టారెంట్లకే వేలకు వేలు ఖర్చు పెట్టే రాజకీయ నాయకులు ఉంటారు. అలాంటి చోట ఇది ఎందుకు పెట్టారో మనకి తెలీదు. ఈ సబ్సిడీ ప్రకారం అన్నమాట, ఈ సబ్సిడీ ఎందుకు పెట్టారో తెలియదు. కానీ సరే, అక్కడ క్యాంటీన్లోని ధరల వివరాలు తెలుసుకున్నాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోవద్దు, అది నొక్కితేనే మీకు నోటిఫికేషన్స్ డైరెక్ట్గా మీ మొబైల్లోకి, మీ పీసీల్లోకి, డైరెక్ట్గా మీ గుమ్మంలోకి వచ్చి వాళ్ళనట్టుగా ఉంటాయి. దయచేసి మాకు సపోర్ట్ ఇవ్వండి, ఎంకరేజ్ చేయండి, మీ ప్రోత్సాహమే మాకు ఉత్సాహం. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు నమస్తే, సెలవు, జై హింద్.